గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఆర్ఎండ్బి బంగ్లాలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ పల్నాడులో శాంతి భద్రతల సమస్యలపై పర్యటనకు రావడాన్ని ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పల్నాడులో అక్రమ మైనింగ్, పేకాట క్లబ్బులు, అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎందుకు ఖండించలేదని, పర్యటనలు చేయలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులతో అంతర్గత ఒప్పందాలు చేసుకుని వారికి మద్దతుగా నిలిచిన విషయం విదితమే అన్నారు. మీరు కూడా ప్రజల్లోకి వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలని, ఏ ఒక్క బీజేపీ నాయకులు కార్యకర్తలపై దాడులు కానీ అక్రమ కేసులు పెట్టడం లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు గురజాల్లో 16వ తేదీ ధర్నా చేస్తామని అంటున్నారు. చాలా సీనియర్ నాయకుడు, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మరి గురజాల్లో ఎందుకు ధర్నా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. గడిచిన 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా గురజాల నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాము. గతంలాగా అక్రమ మైనింగు, అక్రమ గ్రనైటు, నకిలీ విత్తనాలు, గంజాయి, పేకాట ఎటువంటి ఘటనలు లేకుండా, ఎటువంటి చర్యలు లేకుండా పోలీసు వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు గురజాలను పూర్తిగా క్లీన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం, పల్నాడు ప్రాంత పవిత్రతను కాపాడుతున్నాం. ఈరోజు గురజాల వచ్చి చూస్తే అనేక మంది నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. జరుగుతున్న అభివృద్ధి కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజు, మున్సిపాలిటీలు, కానీ బహుశా నాకు అనిపిస్తుంది బీజేపీ వాళ్ళు కాదు, కొంతమంది ఈ మధ్య ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఈ ప్రాంతంలో అక్రమాలు, అవినీతి, అక్రమ మైనింగు లేదు అనేక దుర్మార్గాలు చేశారు గ్రామాల్లో, అక్రమ కేసులు ఆడవారు సైతం, పిల్లలు సైతం పెట్టిన వాళ్ళు ఉన్నారు మోర్జంపాడు, అటువంటి వాళ్ళు బీజేపీలో చేరారు. వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారంతో ఏమన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు గురజాలకు వస్తున్నారా అనిపిస్తుంది. ఈ బాధ కలిగించే విషయం ఏంటంటే, మరి సీనియర్ నాయకులు బీజేపీ ప్రెసిడెంట్గా ఉండి గురజాలలో 5 ఏళ్ల పాటు అక్రమ మైనింగ్ జరిగిందని కేవలం ప్రతిపక్షాలు ఘోషించడం కాదు, స్వయానా తెలుగుదేశం ప్రభుత్వమే దాదాపు 30-40 లక్షల టన్లు దొంగతనం జరిగిందని జీవో ప్రకారం ఒప్పుకుంది, సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది, కానీ ఒక్కడిని పట్టుకోలేదు. గంజాయి వ్యాపారం, పేకాట క్లబ్బులు, నకిలీ విత్తనాలు, మద్యము, పోలీసులు ఇష్టానుసారం వాడుకొని అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి, మరి ఆ రోజున ఎర్రపతిరేని శ్రీనివాసరావు గారు చర్యలు చేస్తే, దుర్మార్గాలు చేస్తే ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక్కరోజు మాట్లాడలేదు, ఒక్కరోజు ధర్నా చేయలేదు? చివరికి మొన్న పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఇక్కడ పోటీ చేశారు. ఆ రోజు ఎలక్షన్లో ఏం జరిగింది, పోలింగ్ రోజున తెలుగుదేశం గూండాలు, రౌడీలు గురజాలలో స్వైర విహారం చేశారు మైనారిటీల మీద. ఇంకా దుర్మార్గాలు జరిగినప్పుడు మరి మా ఎందుకు మాట్లాడలేదో మేము అంటున్నాం. ఈరోజు తెలుగుదేశం నుంచి బీజేపీకి పోతున్న నాయకులు ఎవరో ఒక్కసారి మీరు గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారి లెఫ్ట్ హ్యాండ్లు, రైట్ హ్యాండ్లు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ వంటి వారు, స్వయానా చంద్రబాబు నాయుడు గారి వీళ్ళని పంపిస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమందిని స్థానిక తెలుగుదేశం నాయకులు మీరు పోండి బీజేపీలో, బీజేపీ భుజం మీద గన్ను పెట్టి పేల్చండి, తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కొద్దురని వాళ్లే ప్రోత్సహిస్తున్నారు. విన్నవిస్తున్నాను కన్నా లక్ష్మీనారాయణ గారికి, సీనియర్ నాయకులు గ్రహించండి, వాళ్ళు చేస్తున్న, వాళ్ళు చేసిన దుర్మార్గాల నుంచి బయటపడడానికి, ఈ రోజున కాపాడడానికి, ఒక షెల్టర్ రావడానికే మీ పార్టీలోకి వస్తున్నారు, మీ పార్టీని వాడుకుంటున్నారు. లేదు, నిజంగా మీరు గ్రామాలు తిరగండి, ఎక్కడ చిన్న చిన్న తప్పులు జరిగినా ఉపేక్షించేదే లేదు, పూర్తిగా శాంతిని ఈ ప్రాంతంలో కాపాడుతాం, అభివృద్ధి అంటే ఏంటో కూడా పల్నాడులో చేసి చూపెడతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని ఈ రోజున రాష్ట్ర ప్రజలకు